ప్రపంచ ప్రథమ సోషలిస్ట్ రాజ్య నిర్మాత మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ అమరత్వం పొంది 100 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఆయన స్ఫూర్తితో దేశంలో ప్రజాస్వామిక విప్లవోద్యమాలను బలోపేతం చేయడానికి కమ్యూనిస్టులు ఏకమై పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సాహాపురం గ్రామంలో మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు ఐవి లెనిన్ శతవర్ధంతి సందర్భంగా లెనిన్ చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు కూలీ సంఘం శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ పెట్టుబడిదారి వ్యవస్థ పతనావస్థకు చేరిందని, సామ్రాజ్యవాద యుగంలో విప్లవోద్యమాలు పురోగమిస్తాయని, కామ్రేడ్ లెనిన్ చేసిన సూత్రీకరణకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు పెల్లుబీకుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యం, జిల్లా నాయకులు ఎల్లే సత్యబాబు, దానాల ప్రసాదు, వల్లూరు సత్యబాబు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. మహనీయుడు మహోపాధ్యాయుడు లెనిన్ని స్మరించుకోవడం అనేది మరి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మరి ఒక 1% ఉన్నటువంటి సంపన్నులు 43% సంపద వారి చేతుల్లోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజానీకం దరిద్ర రేఖకు దిగువన ఉందని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్టు మరి వారు ప్రకటించినటువంటి రిపోర్టు ప్రకారంగా ఉంది. అలాగే దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్టుబడిదారి వ్యవస్థ అనేది అది పతనానికి చేరుకుంది, తీవ్రస్థాయికి చేరుకుంది. మరి అటువంటి సందర్భంలోనే విప్లవాలు ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలు మరి వర్గ పోరాటాలు ఉధృతం అవుతూ ఉన్నాయి, పెళ్ళూపుతూ ఉన్నాయి, అనేక ఉద్యమాలు ముందుకు వస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క లెనిన్ శతామిక పోరాటాల ద్వారానే పెట్టుబడిదారి విధానాన్ని అంతం చేయగలుగుతాం. మరి దాన్నే కామ్రేడ్ లెనిన్ నిరూపించాడు.